हेलो फ्रेंड्स वेलकम टू अवर चैनल मनम चूडबोतुंदी चेक डैम्स अलांटिवि मा ऊर्लो ओक मूडु उन्नायि मूडु अंटे मा ऊरु दग्गर ओक वागु उंटदि आ वागुकि त्री सैड्स त्री चेक डैम्स कडुतारु वाटर स्टोर चेयडानिकि इप्पुडु मनम ओकटि चूद्दाम अक्कड कनिपिस्तुंदि चूसिर्रा अदि इदि इंका कंस्ट्रक्षन अंत अयिपोदे इंका इप्पुडिप्पुडे स्टार्ट चेस्तारु అన్ని ఇంకా వేరే చూడబోయే ఇంకా రెండింటికన్నా ఇది కొంచెం అడ్వాన్స్లో ఉంది. ఇది కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ అయ్యేటట్టుంది. ఇక్కడ మొత్తం ఇక్కడ ఈ ఇసుక అంతా బయటికి తీసి చేసిర్రు. ఇటు సైడ్ వెళ్తే మనం చెక్ డ్యామ్ క్లోజ్గా చూడొచ్చు. ఇక్కడ ఈ వాగు మధ్యలోకి వెళ్ళి అటు సైడ్ వెళ్తే ఒక విలేజ్ కి వెళ్ళొచ్చు. ఇక్కడ ఒక రోడ్ లెక్క ఉంటుంది, దీని మధ్యలోకి వెళ్ళి వెళ్తారు అటు సైడ్, అది రోడ్ కనిపిస్తుంది. అట్లకి వెళ్ళి అటు సైడ్ వేరే విలేజ్కి వెళ్ళొచ్చు. దీని దగ్గర చెక్ డ్యామ్ కడతారు. ఇక్కడ వాటర్ ఇదంతా స్టోర్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ ఇంకా వర్క్ జరుగుతుంది, ఇది ఇంకా కంప్లీట్ చేయాలి. ఇది ఇంకా స్టార్టింగ్ స్టేజ్. ఇంకా మొత్తం అటు సైడ్ ఎండ్ నుంచి ఇటు సైడ్ దాకా కడతారు. ఇంకా ఇక్కడ రోడ్డు ఇట్లా టిప్పర్స్ ఇట్లా వాటి వీటికి పోనీకి సిమెంట్ బస్తాలు ఇట్లా అవి వేసుకోవడానికి కంకర ఇట్లా తెచ్చి బిల్డ్ చేయడానికి ఆ రోడ్డు ఉంది. ఇక్కడ జేసీబీ చూస్తే మట్టి తీసి ఇటు సైడ్ ఎత్తురు, ఇది ఇంకా కంప్లీట్ చేయాలి. ఆ అడ్డం ఉన్న ఇసుక అంతా తీసి పక్కకు పోస్తారు. ఇదే టిప్పర్లు ఇట్లా పోయే రోడ్డు. ఇటు సైడ్ పోయి చూద్దాం ఎట్లుంటుందో వ్యూ. ఇక్కడ మంచిగా వ్యూ బాగుంది, చాలా పొలాలు ఇట్లా అన్నీ ఉన్నాయి. ఇటు సైడ్ ఇంకా వ్యూ చాలా బాగుంది. దీని పైనకి కూడా ఎక్కచ్చు, గోడ పైనకి. పైనకి వెళ్ళి చూస్తే ఇంకా చాలా బాగా కనిపించేలా ఉంది. ఇదంతా వాటర్ స్టోర్ చేస్తుంది ఇక్కడ చిన్న. అటు సైడ్ ఆ గోడ మీదకి వెళ్ళి వాటర్ వస్తే ఇంకా పైనకి కూడా వెళ్ళొచ్చు. ఇదే వ్యూ, మంచిగా చాలా బాగా అనిపిస్తుంది. అటు సైడ్ ఆ ఇసుక అంతా కవర్ చేస్తారు, అంతా తీసేస్తారు అదంతా. ఇక్కడ పొలాలు బాగున్నాయి. ఇది వాగు. ఇది ఇంకా ఫస్ట్ చెక్ డ్యామ్ మాత్రమే, ఇంకా రెండు చెక్ డ్యామ్స్ కడుతున్నారు. మనం వాటి దగ్గర కూడా వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇక్కడ ఇంకా మనం ఇటు సైడ్ కూడా వెళ్ళచ్చు. ఇది చాలా పెద్దగా ఉంది, వాటర్ ఫ్లో తట్టుకుంటుంది అనిపిస్తుంది. ఇంక ఇటు సైడ్ కూడా వెళ్ళచ్చు, పైన కూడా ఎక్కడానికి ట్రై చేద్దాం ఒకసారి. కానీ ఎక్కడానికి వస్తలే, చాలా పెద్దగా ఉంది. ఇంకొక అడిగి ట్రై చేద్దాం ఎక్కడానికి. ఇంకా అటు సైడ్ ఏం జరుగుతుందో చూడొచ్చు. అటు సైడ్ ఏమన్నా కన్స్ట్రక్ట్ చేస్తున్నారా లేకపోతే ఖాళీగానే ఉందా. ఇదంతా చాలా బాగుంది ఇక్కడ నేచర్ వ్యూ. ఇంకా అటు సైడ్ వెళ్ళి చూద్దాం, అటు సైడ్ ఒక గోడ ఉంది. అటు సైడ్ ఏమన్నా కన్స్ట్రక్షన్ జరుగుతుందా లేకపోతే ఖాళీగానే ఉందా. ఇక్కడ ఒక ఇక్కడ ఇప్పుడైతే ఇక్కడ ఒక జేసీబీ ఒక్కటే వర్క్ చేస్తుంది. ఇంకా ఇది చాలా ప్రొద్దున వచ్చినాం మేము, ఇంకా కన్స్ట్రక్షన్ స్టార్ట్ కాకముందుకే వచ్చినాం. ఇంకా అటు సైడ్ వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇక్కడ తాటి చెట్లు ఇట్లా బాగున్నాయి, మనకు కనిపిస్తున్నాయి కదా పైన. చూస్తే చిన్నగా కనిపిస్తుంది కానీ వెళ్తుంటే చాలా పెద్దగా ఉంది.
ఒకసారి అక్కడికి వెళ్ళి ఎక్కి చూద్దాం ఎక్కొస్తాడా అని. ఇక్కడికి వెళ్ళి ఇంకా ఇది చాలా పెద్ద ఉంది, ఇక్కడికి వెళ్ళి ఈజీగా ఎక్కచ్చు అనిపిస్తుంది. పైనకి వెళ్ళి వ్యూ చూస్తే ఇంకా అటు సైడ్ గోడ ఇంకా చాలా పెద్దగా ఉంది, అది అది ఎక్కడానికి చాలా కష్టమవుతుంది, అందుకే చిన్న గోడ ఎక్కుతున్నాం. మొత్తానికి అయితే సాధించాం, ఎక్కినాం. ఇటు సైడ్ చూస్తే ఇటు సైడ్ కొన్ని వాటర్ స్టోర్ అయినట్టు కనిపిస్తుంది. ఇవన్నీ మరి వాటర్ ఏడికి వచ్చినాయి, వీళ్ళే పట్టిరా ఏం తెలియదు. ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంది, ఇటు సైడ్ కూడా ఇంకొంచెం కన్స్ట్రక్షన్ అయ్యేలా కనిపిస్తుంది. ఇటు సైడ్ వాటర్ కొన్నే ఉన్నాయి, ఇంకా ఇది కంప్లీట్ కాలే కాబట్టి ఈ గోడలకి ఇలా వాటర్ పోయినకి స్టోర్ చేసినట్టున్నారు. ఒకసారి ఇటు సైడ్ దిగుదాం ఎట్లుంటుందో చూద్దాం. చాలా బలంగానే కట్టిరు గోడ, ఎందుకంటే వాటర్ వేడి తట్టుకోవాలి కాబట్టి వాటర్ ఫ్లో. పైన కూడా ఎక్కచ్చు, అక్కడ ఒక అతను చూస్తే ఎక్కి ఎక్కి మొత్తం ఎక్కేసిండు. ఇటు సైడ్ కూడా వ్యూ చాలా బాగుంది, చాలా పీస్గా ఉంది, ఇంత ఏం సౌండ్ లేదు ఏం లేదు. ఒకసారి ఇటు సైడ్ దిగుదాం. ఇటు సైడ్ ఇంకా అంతా చాలా వెట్గా ఉంది, ఇంకా డ్రై కాలే, వాటర్ ఉన్నాయి కాబట్టి బుడుతుంది చాలా. వాటర్ కూడా చాలా లోతు నుంచేలే ఉన్నాయి, పైన పైన లేవు, అంత మట్టి ఉంది కాబట్టి ఏర్పడుతుంది. గట్ సైడ్కి వెళ్ళి ఒకసారి వెళ్ళి చూద్దాం ఎట్లుంటుందో. ఇటు సైడ్ చాలా వర్క్ జరిగినట్టుంది, ఇంతకుముందు చాలా టిప్పర్లు అయినట్టున్నాయి, ఎందుకంటే భూమి చాలా గట్టిగా ఉంది. సేమ్ రోడ్ లాగా అయిపోయింది ఇక్కడ వే చూస్తే. చెట్లు నేచర్ ఇదంతా చాలా బాగుంది ఇక్కడ వర్క్ చేయడానికి కూడా. ఇదంతా ఇంకా అయిపోలే, అందుకే ఇట్లా అటు ఇటు ఉంది, మొత్తం ఇదంతా సాఫ్ చేస్తారు. ఒకసారి వాటర్ బాగా వచ్చిందంటే మొత్తం ఇదంతా క్లియర్ అయిపోతుంది మట్టి. ఈ పైనకి వెళ్ళి చూస్తే చూడడానికి చాలా వెడల్పుగా ఉంది. ఇంకా మనం ఇంకా పైకి కూడా వెళ్ళచ్చు, ఇటు సైడ్ ఇంత పైనకి మట్టి పోసారు, ఇదంతా ఇంకా మట్టి అంతా వేసేస్తారు అనుకుంటా, ఇంకా క్లియర్ చేయాలి ఇదంతా, ఇంకా చాలా వర్క్ ఉంది ఇక్కడ. ఇదంతా చెక్ డ్యామ్, ఇదంతా ఇంకా అక్కడ దాకా కడతారు. వాటర్ స్టోర్ చేయడానికి ఎక్కడి నుంచి మనం దిగేద్దాం. ఈ వ్యూ చాలా బాగుంది, ఇక్కడ చాలా పెద్దగా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళి తీసినాం, వ్యూ అంతా అనిపిస్తుంది అని పైనకి ఎక్కి. ఇక్కడ చాలా వర్కింగ్ జరిగినట్టుంది, అంతా థ్రెడ్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి ఇక్కడ కొలవడానికి. కిందికి వెళ్దాం ఇక,
వెళ్ళడానికి కూడా వేలేదు, అంత మొత్తం ప్యాక్ అయిపోయింది మట్టి. మనం ఇట్లకి వెళ్దాం. ఇదంతా చూసారు కదా, ఇది చెక్ డ్యామ్. ఇది ఇంకా వేరే చెక్ డ్యామ్స్ కన్నా కొంచెం అడ్వాన్స్గా ఉంది, చాలా కంప్లీట్ చేసేది ఫాస్ట్గా, ఎందుకంటే వాటర్ ఫ్లో ఇక్కడికి వెళ్ళి ఫస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళి వేరే చెక్ డ్యామ్స్ ఇట్లా చూద్దాం. సెకండ్ చెక్ డ్యామ్, థర్డ్ చెక్ డ్యామ్. ఇక్కడ ఈ మట్టి అంతా వేసేసి ఎలా ఉంది, జేసీబీ చాలా వర్క్ జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు మనం వేరే చెక్ డ్యామ్ చూద్దాం. ఇక ఇక్కడ నుంచి మనం చూస్తే ఇక్కడ వర్కర్స్ కూడా కనిపిస్తున్నారు. వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారు, టిఫిన్ చేయడానికి వేయరు అనుకుంటా ప్రొద్దున. ఇంకా వర్క్ జరిగేలా ఉంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ చెక్ డ్యామ్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడైతే మనం సెకండ్ కన్స్ట్రక్షన్ కాడికి పోతున్నాం. ఇది మా ఊర్లో ఉన్న జియో టవర్. ఇంకో 1 or 2 minutes అయితే మనం ఆడికి చేరుకుంటాం. మా ఊర్లో పెద్ద టవర్ చూడం వైర్స్. దాపుగా దగ్గరాక వచ్చేసినాం మనం. ఇక చెక్ డ్యామ్ చూడడమే. ఇక్కడ ఒక బ్రిడ్జ్ కూడా ఉంది. ఇది దేవకపల్లికి పోనీకి. ఇప్పుడు చూసుకుంటే మనం రూట్కి అయితే వచ్చినాం, చెక్ డ్యామ్ రూట్కు.
అదిగో అక్కడ కనిపిస్తుంది చూడు, అక్కడ చెక్ డ్యామ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇప్పుడు మనం అక్కడ ఎలా వర్క్ జరుగుతుందో పోయి చూద్దాం. ఇక్కడ ఆ టిప్పర్స్ వెనికి ఇతో వేసుకున్నారు వాళ్ళు. ఇదైతే ఈ పక్కన అయితే మా పొలమే. ఇక్కడున్న చెక్ డ్యామ్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఇది వావ్ కొంచెం పెద్దగా ఉంటుంది మనం ఫస్ట్ చెక్ డ్యామ్ చూసిన దానికంటే. ఇది కొంచెం సైజు పెద్దగా ఉంటుంది వెడల్పు. ఇక మనం వెళ్ళి చూద్దాం. అక్కడ చూస్తున్నాం కదా మన అది బ్రిడ్జ్. ఈ వావు చేయబట్టే మనకు ఈ జీవనాధారం వ్యవసాయంకి ఇప్పుడు ఈ ఊర్లో ఉన్న ప్రస్తుత వ్యవసాయదారులకు. అందుకే ఆ చెక్ డ్యామ్స్ కడుతురు వాటర్ స్టోరేజ్ కోసం. ప్రస్తుతం అయితే మనం ఇక్కడ చూస్తున్నాం వావు, అది కనిపిస్తుంది చూడండి చెక్ డ్యామ్ కన్స్ట్రక్షన్. ఇక్కడ బోర్స్ డిఫరెంట్ టైప్లో వేస్తారు ఇసుకలో. ఇంకా మరి మనం అక్కడికైతే పోయి చూద్దాం కన్స్ట్రక్షన్ ఎలా వచ్చిందో. వావులో బోర్లు అయితే చేతులతో వేస్తారు, అది చూడడానికి డిఫరెంట్ మెథడ్లు ఉంటుంది. ఇప్పుడు అక్కడ కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇక్కడనైతే బాగా కన్స్ట్రక్షన్ అయినట్టు కనిపించలేదు. ఇప్పుడు ఇక్కడ వావులో బోర్స్ అయితే జేసీబీతో తీస్తారు. ఫస్ట్ తీసిన తర్వాత ఒక చేయలతో ఇట్లా తింపేది ఉంటుంది, దాంతో ఇసుక తీసి తర్వాత వాటర్ బయటికి తీస్తారు. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ అంత కంకర్ ఉంది, అక్కడ జేసీబీ అంతా తీస్తుంది. ఇంకా మనం చూసిన ఇప్పుడు ఫస్ట్ డ్యామ్ కన్నా ఇది ఇంకా చాలా లేట్ ఉంది. ఇంకా మనం చూడొచ్చు ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం, అక్కడికన్నా ఇక్కడ ఎక్కువ వర్క్ జరుగుతుంది. ఇది ఎందుకు ఇంత లేట్ ఉందంటే, ఇప్పటిదాకా చూసిరుగా ఆ చెక్ డ్యామ్ ఇక్కడ ఉండే వర్కర్స్ అందరూ అక్కడనే ఉండే, అది కొంచెం కంప్లీట్ అయింది కాబట్టి ఇక్కడ స్టార్ట్ చేసారు. ఇది మొన్న మొన్న రీసెంట్గా స్టార్ట్ చేశారు, ఇది స్టార్ట్ చేసి బాగా టైం పడతలేదు. ఇక్కడ ఇంకా ఈ వావుల లారీలు టిప్పర్లు ఇట్లా నడవరాదు కాబట్టి ఇక్కడ ఈ మొరంతో ఇట్లా రోడ్ కూడా పోసారు. ఈ కంకర అడ్డం ఉందని జేసీబీతో తీసి అటు సైడ్ పోస్తారు. ఇదంతా కన్స్ట్రక్షన్కి చాలా ఉపయోగపడుతుంది. ఇదంతా ఇసుక ఇదంతా తీసారు తవ్వీరు అక్కడ, ఎందుకంటే చెక్ డ్యామ్ అంటే వాటర్ స్టోర్ చేయాలి కాబట్టి లోపలికి వెళ్ళి కడతారు. ఇక్కడ చాలా మంది వర్కర్స్ ఉన్నారు మనం చూస్తే, అక్కడికన్నా ఇక్కడ చాలా మెటీరియల్స్ ఉన్నాయి. ఇక్కడ మనం ఒకసారి అటు సైడ్ వెళ్ళి చూద్దాం, ఇక్కడ బైక్స్ కూడా ఉన్నాయి వర్కర్స్ కావచ్చు. అక్కడ మనం చూసినట్టయితే ఒక ట్రాక్టర్ కూడా అనిపిస్తుంది అన్ని లోడ్స్ అవి ఇవి తీసుకురావడానికి, సిమెంట్ బస్తాలు అవన్నీ ఇట్లా టిప్పర్స్లలో ట్రాక్టర్స్లలో తీసుకొస్తారు. ఇక్కడ బాగా తవ్వినట్టున్నారు అందుకే వాటర్ వచ్చినాయి. వాగులో ఇట్లా తవ్వితే వాటర్ వస్తాయి, ఎందుకంటే కింద అండర్ గ్రౌండ్లో వాటర్ స్టోర్ అవుతాయి కాబట్టి. ఇంకా అటు సైడ్ చూస్తే మనం ముగ్గు పోసిర్రు ఇంకా కంప్లీట్ చేయాలి. ఇప్పుడే జేసీబీలతో అంతా తవ్విస్తారు. ఇక్కడ చూసినట్టయితే రెండు జేసీబీలు వర్క్ చేస్తున్నాయి, అక్కడనైతే ఒకటే ఉంది. ఇది సిమెంట్తో ఇప్పుడే ఇదంతా కన్స్ట్రక్షన్ చేస్తారు, ఇట్లా బేస్మెంట్ పోసి తర్వాత దాని మీదకి వెళ్ళి లెవెల్ వేసి ఇట్లా కడతారు వాటర్ స్టోర్ చేయడానికి. ఇంకా గోడలు కూడా కడతారు పెద్ద పెద్ద. ఇక్కడ చైన్ జేసీబీలు చూడొచ్చు నార్మల్ జేసీబీల కన్నా. ఇక్కడ మనం ఒకటి చూసినట్టయితే ఆ లారీ అది అక్కడ సిమెంట్ ఇట్లా కలిపి పోసేది, సింపుల్గా కలుపుతాయి అన్నట్టు మనుషుల సహాయం లేకుండా.
ఒకసారి ఇక్కడ ఒక బావి కనబడుతుంది. ఆ బావిలో ఏముందో మనం ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇంట్రెస్టింగ్ గా ఉంటది. వాటర్ ఉన్నాయా మరి వేరే ఏమైనా ఉందా అని. ఇంకా సెకండ్ స్టేజ్ లో ఉంది. ఎందుకంటే ఇప్పటిది ఫస్ట్ స్టేజ్ లో ఉంది, ఇది ఇంకా సెకండ్ స్టేజ్ లో ఇప్పుడిప్పుడే కడుతురు. ఇంకోటి చూసినట్టయితే అది ఇంకా చాలా వెనుకబడి ఉంది. ఇంకా ఇంకా చాలా కన్స్ట్రక్షన్ కావాలి. ఒకసారి బావిలో చూద్దాం మనం. ఈ బావిలో చూసినట్టయితే ఇసుక ఉంది, ఎందుకంటే మొన్ననే వాగొచ్చింది. వాగొస్తే చాలా వాటర్తోనే ఆ ఇసుక అంతా వచ్చి బావిలో పడినట్టుంది. అటు సైడ్ ట్రాక్టర్ ఉంది, ఇటు సైడ్ అన్ని ఆయిల్ డ్రమ్స్ ఉన్నాయి. అవంతా జేసీబీలకు ఇట్లా వాటర్లకు వీటికి డీజిల్ తేవడానికి, ఎందుకంటే వర్క్ జరుగుతుంది కాబట్టి డీజిల్. ఇప్పటిదాకా మనం చూసిన డ్యామ్ కాడి కన్నా ఇక్కడ వర్కర్స్ చాలా ఎక్కువ ఉన్నారు. జేసీబీ ఇసుక తీసి అటు సైడ్ పోస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది అనుకుంటా. పెద్ద అడ్డుగోడలకు ఆడుతురు ఇసుకతోని. జేసీబీల వర్క్ ఇదంతా ఇటు సైడ్ ఉన్న తీసి అటు సైడ్ పోయడమే. ఇదే మనం చూసినట్టయితే ఇదే సిమెంట్ను ఇసుక కంగర కలిపి మొత్తం తయారు చేసి ఇట్లా దానిలో పోస్తే సింపుల్గా అయిపోతుంది వర్క్. ఒకసారి మనం పైనకి వెళ్ళి మొత్తం కవర్ వేద్దాం. ఇదంతా వర్క్ ఎట్లా జరుగుతుందో చూద్దాం. ఇదంతా వాగు ఇక్కడ. ఈ పైపులన్నీ ఆ బోర్ వేసిన పైపులు. ఆ బోర్లకి వెళ్ళి మోటార్ దగ్గరికి వెళ్ళి వాటర్ వస్తాయి. పైపులకి వెళ్ళి పొలంలోకి పోతాయి. ఒకసారి మనం పైనకి వెళ్ళి చూద్దాం ఎట్లుంటుంది అవి. చాలా హైట్ ఉంది ఇక్కడ ఇసుక. ఇక్కడ నుంచి వెళ్ళి మొత్తం కవర్ చేయొచ్చు సింపుల్గా. ఇక్కడ నుంచి మనం మొత్తం వ్యూ అంతా కవర్ చేయొచ్చు, ఎందుకంటే ఇసుక చాలా హైట్గా ఉంది. ఒకసారి ఈ వ్యూ అంతా చూద్దాం. ఇక్కడ ఇదంతా వర్కర్స్, ఇదంతా జరిగేది. అక్కడ కనిపిస్తుంది చూసిరా అదే బ్రిడ్జ్, దేవకపల్లి వర్క్ మధ్యలో ఉంటుంది. ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి పోతే అటు సైడ్ పోవచ్చు. ఇదంతా ఇక్కడ తవ్వేది. అక్కడ నుంచి వెళ్ళి అక్కడ ఈ వాగు మొత్తం ఆ ఎండ్ నుంచి వెళ్ళి ఈ ఎండ్ వరకు మొత్తం కడతారు చెక్ డ్యామ్. ఇటు సైడ్ నుంచి వచ్చే వాటర్ అంతా ఇటు సైడే స్టోర్ అయిపోతాయి. చాలా వాటర్ ఉంటాయి, అప్పుడు వాటర్ ప్రాబ్లం ఏమి ఉండదు. పొలాలకు కూడా ఈజీగా వాటర్ వస్తాయి. అదే అక్కడ మొత్తం తవ్వి అదంతా సిమెంట్ పోసి ఇక్కడ పైన గోడలాగా కడతారు అక్కడ కట్టినట్టు. ఇది కంప్లీట్ కాలే. మేము కంప్లీట్ అయినాక కూడా ఇంకో వీడియో తీసి పెడతాం. ఇది సెకండ్ చెక్ డ్యామ్ బ్రిడ్జ్ దగ్గరది. ఇప్పుడు మనం ఇంకో చెక్ డ్యామ్ చూద్దాం. ఇంకోసేపు ఆగితే అక్కడికి వెళ్దాం మనం థర్డ్ చెక్ డ్యామ్ దగ్గరికి. ఈ వాటర్ ఇక్కడ తవ్వితే ఈ వాటర్ ఇక్కడికి వెళ్ళి కిందికి వెళ్ళి వచ్చినాయి భూమిలోకి వెళ్ళి. వాటర్ చూసిన చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇలాంటి వాటరే పొలంలో కూడా వస్తే మోటార్తోని. ఇదే ముగ్గు, ఇదంతా ఇప్పటిదాకా తవ్వినట్టు ఇక్కడ కూడా మొత్తం తవ్వేసి వాటర్ అని తీసేసి అక్కడ సిమెంట్తోని బేస్మెంట్ కట్టి దానిపైన గెలి గోడ పెడతారు. ఇది మనం చూసిన సెకండ్ చెక్ డ్యామ్.
ఇప్పుడు ఇక్కడ నుంచి మనం థర్డ్ చెక్ డ్యామ్ దగ్గరికి వెళ్దాం. ఇది మనం చూస్తుంది ఇది బ్రిడ్జ్, దీనిపై నుంచే వెహికల్స్ వెళ్తాయి. ఇప్పుడైతే మనం వెళ్తున్నాం మూడో చెక్ డ్యామ్ కాడికి. వెళ్ళాక చూద్దాం అక్కడ ఎలా పని జరుగుతుందో. ఇవైతే వావు తీసుకున్న బోర్లు ఇవి, ఇవి ఏవంటే పొలాలకు నీళ్లు పోతాయి. అవన్నీ పైప్ లైన్స్ దాపు అన్ని ఒక్క దగ్గరనే ఉంటాయి. ఒక ఏరియా వాళ్ళు ఒక కాన్ వేసుకుంటారు దగ్గరలో బోర్స్ అన్ని. ఇప్పుడు మనం అక్కడికైతే వెళ్ళి చూద్దాం. అక్కడ ఒక రేకుల షెడ్ కూడా కనిపిస్తుంది. ఆ వర్కర్స్ అందరూ ఆనే ఉంటారు. ఇక్కడ ఇప్పుడు మనం అయితే ఎక్కి చూద్దాం ఎట్లా జరుగుతుందో పని. ఇంకా చూడండి ఇసుకే ఎట్లా పోసిర్రు ఒడ్డు లాగా ఒడ్డులాగా పోసారు మొత్తం. ఆడించి రాక ఇది మనం ఇంతకుముందు చూసుకున్న రెండింటి కంటే ఇది చాలా పెద్దగా ఉంటుంది. బాగా పెద్దగా ఉండేట్లా బాగా వెళ్ళిపో ఉంటుంది. కన్స్ట్రక్షన్కి కొంచెం లేట్ అవుతుంది. ఇగో ఇప్పుడు ఇలా జరుగుతుంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం. అక్కడనైతే ఎడ్జుకు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇప్పుడిప్పుడే జరుగుతుంది వర్క్. ఇక్కడనైతే మొత్తానికి ఎక్కువ పని స్టార్ట్ కాలేదు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. మన సెకండ్ చెక్ డ్యామ్ కంటే ఇక్కడ కొంచెం ఎక్కువనే పని చేసారు. ముందట ఒక కాలువ తీసుకురు, దానిలోకి నీళ్లు ఊరినాయన్ని. నీళ్లు ఇంకా ఊరుతూనే ఉన్నాయి, అందుకే అక్కడ పని ఆపేసినట్టున్నారు. అయ్యో చూడండి నీళ్లు కూడా మూరుతున్నాయి అక్కడ వాటర్. ఇంకా మనం ముందుకెళ్ళి చూసుకుందాం. ఈ ఇక్కడ బతుకమ్మ ఈ ఇక్కడనే ఆడతారు. మొత్తం ఊరంతా వచ్చి ఆ రోజు మొత్తం ఒక పెద్ద ఫెస్టివల్ లాగా జరుపుకుంటారు. ఇక్కడనే వాగులే నీటిలో వేసిపోతారు. అది ఈ వాగుకున్న స్పెషల్. అది ఇక్కడనైతే కొద్ది మాత్రమే కన్స్ట్రక్షన్ జరిగింది, ఇంకా జరుగుతుంది. వర్కర్స్ బాగానే మంది ఉన్నారు, తొందరనే కంప్లీట్ అవుతుంది. అక్కడ జేసీబీ ఉంది,
అక్కడ అది వర్క్ చేస్తుంది. మనం ఇంకొంచెం ముందరికి వెళ్ళి చూద్దాం. అక్కడ సిమెంట్ మిక్సర్, అక్కడ సిమెంట్ మిక్స్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడికి వస్తుంది కావచ్చు, మేబీ చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇక కావు వారి బేస్మెంట్కి అయితే వాటర్ పడుతున్నారు వాళ్ళు. అక్కడ ట్యాంకర్ కనిపిస్తుంది చూడు, వాటర్ ట్యాంకర్. అక్కడ దుమ్ము లేకుండా వాటర్ పోస్తారండి రోడ్డు మీద. వాటర్ పోస్తారు. ఇప్పుడైతే మనం మొత్తం ఎక్కి చూద్దాం వ్యూ. ఇది ఇదండి మా ఊరు. అటు సైడ్ ఒక గుడి కూడా ఉంటుంది, అది గుడి చాలా పురాతనమైనది. పక్క పొంటి ఒక 2 కిలోమీటర్స్ పోతే తోటపిల్ల అనే విలేజ్ వస్తుంది. మనం ముందటనే బతుకమ్మ ఆడతారు ఆడ ఫెస్టివల్కి. ఆ ఫెస్టివల్కి దసరాకు చాలా పెద్ద జరుగుతుంది. వర్కర్స్ అందరు ఇన్నే ఉంటారు, షర్ట్స్ కూడా వేసుకున్నారు. అది మిక్సర్ కూడా పోతుంది, అక్కడ వస్తుంది కావచ్చు బేస్మెంట్ చేయనీకి. అంతే అండి. ఇక ఇదండి మా ఊరు చెక్ డ్యామ్స్, అవి కూడా తొందరలోనే అయిపోయి ఇప్పుడు రైతులందరికీ ఒక 2 ఆర్ 3 విలేజెస్కి వాటర్ ప్రాబ్లం లేకుండా గవర్నమెంట్ అయితే చేస్తుంది. ఇక భవిష్యత్తులో వాటర్ ప్రాబ్లం కూడా ఉండకపోవచ్చు మాకు. అటు సైడ్ కూడా ఉన్నారు వర్కర్స్, మొత్తం షెడ్స్ వేసుకొని ఉన్నారు. ఇప్పుడు ఆడ సిమెంట్ మిక్సర్, అక్కడ సిమెంట్ వస్తుంది కావచ్చు, చూద్దాం. ఇక్కడ ఇంకా వర్క్ చాలా జరుగుతుంది, సిమెంట్ అంతా వస్తుంది. అట్నే అక్కడ దాకా కడతారు వాగ్ ఎండింగ్ దాకా. ఇదే మనం చూసిన చెక్ డ్యామ్స్. ఇంకా మళ్ళా వచ్చే వీడియోలో మేము ఇంకా వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒక వీడియో తీసి పెడతాం. అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం మనం ఆ వీడియోలో. ఇప్పుడైతే ఇది ఇంకా కంప్లీట్ చేయాలి. ఇది సిమెంట్ ఇట్లా వేసి ఇక్కడ వాటర్ అంతా అది గట్టిగా కానీకి వాటర్ పోసిర్రు. మనం వచ్చే వీడియోలో కంప్లీట్ అయిన తర్వాత చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.